డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పటివరకు మీకు చాలా యూనివర్సిటీ గురించి చెప్పాను నేను. అందులో చాలామంది యూనివర్సిటీస్ చెప్పినప్పుడు సార్ చాలా ఫీజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు అన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా చెప్పాను మీకు. కానీ ఈరోజు నేను చెప్పేటువంటి యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీతో పాటు ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ ఫౌండింగ్ పార్ట్నర్స్గా ఉంటూ మీకు జాబ్ వస్తేనే ఫీజు కట్టండి అనేటువంటి ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చినటువంటి యూనివర్సిటీ అనమాట. కాబట్టి ఎవరైనా పూర్తిగా చూసినట్లయితే అసలు ఏంటి యూనివర్సిటీ, ఎక్కడుంది ఈ యూనివర్సిటీ, స్పెషాలిటీ ఏంటి అది మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం నేను కూడా విన్నప్పుడు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. అందుకనే మీ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో పూర్తిగా చూసినట్లయితే అసలు ఈ కాలేజ్ గురించి మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబడే యూనివర్సిటీ వచ్చేసి మీకు లాంబ్రిన్టెక్ స్కిల్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి మీకు పంజాబ్ రోపార్లో ఉందన్నమాట. ఎందుకు నేను యూనివర్సిటీ గురించి ఇంత చెప్తున్నాను మీకంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫౌండింగ్ పార్ట్నర్స్ అంటే అసలు కాలేజీని ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేశారని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఫౌండింగ్ పార్ట్నర్స్ వచ్చేసి మీకు ఐబీఎం కంపెనీతో పాటు యాన్సిస్ అండ్ టాటా టెక్నాలజీస్ అనమాట. ఐబీఎం అనేది యాంకర్ పార్ట్నరు, అదేవిధంగా యాన్సిస్ అనేది ఇండస్ట్రీ పార్ట్నరు, టాటా కూడా ఇండస్ట్రీ పార్ట్నర్ అనమాట. అదేవిధంగా అకాడమిక్ పార్ట్నర్ కూడా మీకు, సో ఒక రీసెర్చ్ ట్రస్ట్ అనేది ఉంది మనకి, రయాత్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రస్ట్ అని. సో ఈ ఫోర్ ఏదైతే ఉన్నాయో, సో దిగ్గజ కంపెనీ అనేటువంటి ఈ యొక్క ఇండస్ట్రీ పార్ట్నర్ కావచ్చు, యాంకర్ పార్ట్నర్ కావచ్చు, అకాడమిక్ పార్ట్నర్ కావచ్చు, అంటే చాలా పేరు పెద్ద గొప్ప పేరు ఉన్నటువంటి సంస్థలు అనమాట. ఇవి ఫౌండింగ్ పార్ట్నర్స్గా విత్ పంజాబ్ గవర్నమెంట్తో అనమాట. గవర్నింగ్ బాడీ ఏదైతే కాలేజీ యొక్క గవర్నింగ్ బాడీ ఉంటుందో, అసలు ఆ గవర్నింగ్ బాడీ మెంబర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు పంజాబ్ స్టేట్ గవర్నమెంట్తో పాటు మీకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఐబీఎం కంపెనీ ప్రతినిధులు అనమాట, ఓకే, కంట్రీ మేనేజర్ ఐబీఎం ఇక్కడ మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా అడ్వైజర్ అండ్ హెడ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఐబీఎం ఇన్నోవేషన్ అండ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ వారు మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా హెడ్ ఇండియా అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ టీసీఎస్ వారు ఇక్కడ మెంబర్గా, గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నారు. యాన్సిస్ కంపెనీ యొక్క ఎవరైతే ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ వారు కూడా ఇక్కడ మెంబర్గా ఉన్నారు. ఐఎస్బి డీన్ కూడా ఇక్కడ గవర్నింగ్ బాడీ మెంబర్ అనమాట. అదేవిధంగా ఐఐటి రోపార్ నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఇక్కడ గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నారు, ఆయన డైరెక్టర్ అక్కడ. ఇట్లా మీకు గొప్ప గొప్ప సంస్థల నుంచి గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట. దాంతోపాటు ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఈ ఇక్కడ విషయం ఏంటంటే, మన ఈ యూనివర్సిటీలో ఈ లాంబ్రిన్టెక్ స్కిల్ యూనివర్సిటీ అనేది మీకు ఎన్ఎస్డిసి అని చెప్పేసి మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉందన్నమాట. అంటే ఇదైతే బీటెక్ అండ్ అదర్ టెక్నికల్ స్టూడెంట్స్ యొక్క స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. వాళ్ళతో ఎంఓయు ఉన్నటువంటి సంస్థ అనమాట ఏదైతే ఈ కాలేజ్ అయితే ఉందో. సో ఎన్ఎస్డితోని ఎంఓయు ఉన్నటువంటి ఏకైక కాలేజ్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఫుడ్ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. అవే కాకుండా ఇంకొక ఫైవ్ కీ పాయింట్స్ అనేవి కూడా నేను ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది. అదేంటంటే మీకు ముందుగా నేను చెప్పినట్టుగా, సో ఐబీఎం టాటా యాన్సిస్తో సో నియర్లీ 1650 crores rupees సో పంజాబ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీ అనమాటది. అదేవిధంగా మీకు ఇక్కడ మీరు ఫోర్ ఇయర్స్ చదువుకుంటూ సో మీకు ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతనే ఫీజు కట్టండి అనేటువంటి ఏకైక యూనివర్సిటీ కూడా నాకు ఇండియాలో ఇదే అని తెలిసిందనమాట. ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్లో ఐబీఎం సహకారంతో మీకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపిస్తూ, అదేవిధంగా మీకు సైబర్ సెక్యూరిటీలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో కావచ్చు, డేటా సైన్స్లో కావచ్చు, ఐఓటీలో మొత్తం కూడా ఐబీఎం హెల్ప్తో అనమాట ఇక్కడ మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా వారి నుంచే మీకు ఉంటుందన్నమాట. వారికే కాకుండా ఏదైతే ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్స్లో అయితే మీకు సెమీ కండక్టరు, మెకానికలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ కోర్స్ అనేవి ఉండటం అనేది జరిగింది అనమాట. అసలు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది కూడా ఫస్ట్ టైం ఇండియాలో ఉందంటే ఈ కాలేజీలో అనమాట. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి కోర్సులు అందిస్తూ సో ముందుకెళ్తున్నటువంటి యూనివర్సిటీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఐబీఎం కంపెనీ అనేది కేవలం ఇండియాలో ఒక 20+ కాలేజెస్కి మాత్రమే టైఅప్ అనేది ఉంది. ఆ 20+ కాలేజెస్లో ఇది ఒక కాలేజ్ అనమాట. దాదాపు మీకు ఇండియాలో 10,000 ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నట్లయితే కేవలం 20+ కాలేజెస్కి మాత్రమే ఐబీఎం అనేది ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఐబీఎంలో ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మంచి ప్యాకేజ్ అవకాశం ఉంది. సో ఈ ఐబీఎం ప్రోగ్రామ్ చదివిన స్టూడెంట్స్కి ఇక్కడ మీకు 55 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్కి రావడం జరిగింది. మీకు యావరేజ్ ప్యాకేజ్ అయితే మాత్రం మీకు మినిమం 8.5 lakhs అనమాట. ఇక మరి ఈ కాలేజీలో ఫీజు ఎంత ఉన్నది తెలుసుకున్నట్లయితే మీకు పర్ ఇయర్ వచ్చేసి మీకు 1,65,000 మాత్రమే.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా కాలేజెస్లో మనకి ఈ లైవ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్స్ కానీ ప్రొవైడ్ చేయరు. బట్ ఇక్కడ మీకు ఉన్నటువంటి 4 ఇయర్స్లో 2 ఇయర్స్ మాత్రం థియరీతో పాటు ఖచ్చితంగా మీరు ఒక లైవ్ ప్రాజెక్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఒక 6 మంత్స్. దాంతోపాటు మీకు ఇంటర్న్షిప్స్లో కూడా మిమ్మల్ని పార్ట్నర్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా అద్భుతమైనటువంటి విషయాలతో ముందుకొచ్చిన యూనివర్సిటీ, ఇవన్నీ విన్నప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపించింది, ఇలాంటి యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదని చెప్పేసి అది కూడా ఫీల్ అయ్యా అనమాట నేను. అదేవిధంగా వీళ్ళ యొక్క అకాడమిక్ అండ్ స్కిల్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా చూసుకున్నట్లయితే స్టార్టప్స్ని ఎలా డిజైన్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ కరికులంతో మన స్టూడెంట్స్ ఎలా మ్యాప్ కావాలి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రోగ్రామ్ని డిజైన్ చేయటము, అదేవిధంగా మీకు ఎంప్లాయబిలిటీ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కెరియర్ ప్రోగ్రామింగ్ అనమాట, అంటే రేపు జాబ్ రావాలంటే స్టూడెంట్కి ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి, లేదా రీసెర్చ్లో వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి వారిని ఎలా గైడ్ చేయాలని చెప్పేసి, ఇట్లా మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ మనం ఎలా డీల్ చేయాలని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీ అనుకోవచ్చు అనమాట. వీటితో పాటు లాస్ట్ ఇయర్ కూడా ఈ యూనివర్సిటీకి అవార్డు అనేది రావడం జరిగిందనమాట, లీడర్షిప్ అవార్డు ఇన్ ఐకానిక్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం 2024లో మీకు ఇక్కడ అవార్డు అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా మీకు ఇచ్చాను. అదేవిధంగా మీకు ఎన్ఎస్డిసి సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే ఈ ఎల్టీఎస్సీ యూనివర్సిటీ నుంచి ఒక 8 మెంబర్స్ టోటల్గా పంజాబ్లో ఉన్నటువంటి అన్ని కాలేజీల నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ 8 మెంబర్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగింది అనమాట. సో ఇలాంటి యూనివర్సిటీ నుంచి ఇంకా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. దీంతోపాటు మీకు ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను మీకు, ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ల్యాప్టాప్ అనేది మాత్రం ఫ్రీగా ఇస్తారనమాట. ఇంకా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది మీరు ఉంది కదా, ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే సో మీకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు గైడ్ చేస్తారు. సో హైదరాబాద్లో కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఆఫీస్ ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అవన్నీ విషయాలు కూడా మీకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు అర్థమవుతాయి అనమాట. సో నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే ప్లేస్మెంట్ వస్తేనే ఫీజు కట్టండి అనేటువంటి విషయం మాత్రం నిజంగా ఏ యూనివర్సిటీ కూడా అంత ముందుకు రాదు. బట్ ఆ విషయంతో వీళ్ళు ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ యూనివర్సిటీని మేము ముందుకు తీసుకొచ్చాను. మీకు నచ్చినట్లయితే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకుని మీరు ముందుకెళ్ళండి. దూరం ఉంది అనుకోవద్దు, ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసిన వీడియోలో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షలు ఉందన్నమాట. ఇక్కడ కేవలం 6 లక్షలు 7 లక్షలు మీ బీటెక్ అనేది కంప్లీట్ కాబోతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని అడ్మిషన్స్ తీసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.